నిర్మలారెడ్డి ఏమంటుందంటే నేనైతే ఇంకా అప్పులు చేసి అప్పులు చేసే కదా ఈ అప్పులు తీర్చాలి శర్మల చెల్లి అప్పులు చేసి అప్పులు తీర్చరు మీకు రాజకీయం తెలియట్లే మీ అన్న జగన్ మోహన్ రెడ్డి గారు రాష్ట్రమంతా పర్యటన చేశారు పాదయాత్ర చేశారు నువ్వు కూడా ఆయన జైల్లో ఉన్నప్పుడు 7000 కిలోమీటర్ల తిరిగావు 18 నెలలు ఏమ అభివృద్ధి చేశారు అక్కడ ఆంధ్రాలో ఈ రోజు కరెంటే లేదు ఉద్యోగులకు జీతాలు లేవు క్యాపిటల్ సిటీ లేదు మోదీ గారు స్పెషల్ స్టేటస్ ప్యాకేజ్ ఇవ్వలేదు అక్కడ ఉన్న ముఖ్యమంత్రులు ఫెయిల్ అయిపోయారు ఇక్కడ ధనవైన తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు 5 లక్షల కోట్లు మిగిలింది మనిషికి 5 లక్షలు ఇవ్వకుంటా ఇంకొక 5 లక్షల కుటుంబానికి అప్పు చేసి 5 లక్షల కోట్లు అప్పు చేశారు మీకు మార్పు కావాలి అభివృద్ధి కావాలంటే నేను ఇప్పుడు ఉన్నట్లే అప్పులు కావాలి అవినీతి జరగాలి అంటే ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులు మీరే తెలుసుకోండి మీకే వదిలేస్తా నేను మాత్రం మన తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్స్ లో 119 సీట్లు ఈ 5-6 నెలల్లో జరగబోయే ఎలక్షన్ లో ముందస్తు ఎలక్షన్ లో ఎందుకంటే కేసీఆర్ గారి దగ్గర మరి డబ్బులు లేవు వితంతులు ఇవ్వడానికి పెన్షన్లు ఇవ్వడానికి ఇక్కడ రుణమాఫీ వదిలేయండి రైతు బంధులు వదిలేయండి ఇంకా ఏ దానికి డబ్బులు లేవు 5 లక్షల కోట్ల అప్పు అక్కడ మోదీ గారికి ఎవరు అప్పు ఇవ్వట్లేదు ఇక్కడ కేసీఆర్ గారికి ఎవరు అప్పు ఇవ్వట్లేదు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు అప్పు ఇవ్వట్లేదు అసలు అప్పు ఎందుకు ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది చైనా 70 దేశాలకు అప్పిస్తుంది మనం 70 దేశాల నుంచి అప్పులు తెచ్చుకోవాలి మీకు అప్పులు కావాలా అవినీతి కావాలా కుటుంబ పాలన కావాలా ఇప్పుడున్న పార్టీలన్నీ కంప్లీట్ మార్పు కావాలా అద్భుతంగా అప్పులు తీర్చి అభివృద్ధి చేసి నిరుద్యోగ సమస్య నిర్మూలన చేసి రైతుల రుణమాఫీ చేసి రుణాలన్నిటి కుటుంబాలను ఆదుకోవాలి అంటే ఉచిత విద్య ఉచిత వైద్యం క్యూబా అనే దేశం మీరు విన్నారా అంతకంటే పేద దేశం లేదు అక్కడ ఉచిత విద్య ఉచిత వైద్యం 3-4 కోట్ల ప్రజలకి ఇంత ధనవైన మన దేశంలో ఉచిత విద్య ఉందా ఉచిత వైద్యం ఉందా కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేని ఈ ముఖ్యమంత్రికి ఈ ఎమ్మెల్యేలకు మీరు ఓట్లేస్తే మీ అంత దౌర్భాగ్యం ఇంకొకరు లేరు 3000కి 5000కి అమ్ముడుపోతుంటే కనుక ఇప్పుడేనా ఢిల్లీ ప్రజల్లాగా పంజాబ్ ప్రజల్లాగా మునుగోడు ప్రజల్లాగా మార్పు కోరుకోండి ఎందుకు ఈవీఎంలు మార్చేశారు వాళ్ళు మునుగోడు ప్రజలు మార్పు కోరుకొని దాదాపు 85000 మందికి అత్యధికంగా ఓట్లు వేశారు మార్పు కోరు 52000 52000 నిరుద్యోగులు 7000 మంది కోఆర్డినేటర్లు దాదాపు 15-20000 ముస్లిం క్రిస్టియన్స్ ఏం చేశారు ఇల్లు మహానుభావుడు కేటీఆర్ లో నిన్ను 95000 ఏమో టిఆర్ఎస్ కి 86000 ఏమో బీజేపీకి ఈ రెండు తోడు దొంగల పార్టీలు పనిచేసుకున్నారు ఈవీఎంలు మార్చేసి కనుక ఇప్పుడు మీరందరూ కమిటీ లేయడానికి జాయిన్ అవ్వండి ఇక్కడ ఎలాగైతే ప్రతి మండలం నుండి ఈరోజు మీటింగ్కి వచ్చారో మేము మండలం ఇన్ఛార్జ్ ఉంటాం కోఆర్డినేటర్స్ ఉంటాం మీరు కూడా రాబోయే రోజుల్లో మీరు రండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్